గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా అమ్మమ్మ చికెన్ మసాలా చేసింది. చికెన్ మసాలా కాదు, చేసింది మటన్. మటన్ 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 చేసింది. మటన్ కర్రీ చేస్తుంది, చూపిస్తాను. వచ్చేయండి. ఉడుకుతున్న మటన్, ఉడుకుతున్న మటన్. మటన్ కర్రీ, దోశ పిండి రెడీ. గుడ్ మార్నింగ్. మాకు రోజు ఇదొక పని అన్నమాట, మనూని ఎత్తుక్కోవడం. ఇదండి చూడండి ఏం చేస్తుందో. ఏం పని ఇక్కడ నీకు? ఏం పని నీకు ఇక్కడ? ఏం పని నీకు ఇక్కడ? ఇయ్యంది నీకేం పని రోడ్లో? ఓయ్ పైంట్లోకి బా, పైంట్లోకి బా, పరికి 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 పరికి, ఇంట్లో బా, పైంట్లో బా, ఇంట్లో బా. చూడు అక్క, చూడు అక్కకి నీళ్ళు కింద పోయకుండా అక్క వాటర్ తాగలేదు. అక్క లైఫ్లో రాసేసుకోంది అది స్టోరీ. వాటర్ కింద భూదేవి కొంచెం ఇచ్చి తర్వాత తాగద్ది. నువ్వు అన్నీ నోట్లో పెట్టుకో, సరేనా? అన్నీ నోట్లో పెట్టుకో. ఇది మా ఇల్లు, మమ్మీ వాళ్ళ ఇల్లు. నా స్కూటీ నేను నేర్చేసుకున్నాను కదా, ఆ స్కూటీ అన్నమాట ఇది. ఈసారి నేను స్కూటీలో తిరిగేది కూడా చూపిస్తాను, ఓకేనా? ఇది వచ్చి ఒకసారి హోమ్ టూర్ చేయాలి. ఇప్పుడు గలీజ్గా ఉంది, మమ్మ చెమ్మతా ఉంది పాపం ఉదయాన్నే, నేను ఏం పని చేయట్లా. ఇది మా హాస్పిటల్ రూమ్. మా మను నీకు ఎన్నిసార్లు చెప్పాలి తా? మా ఇంట్లోకి బా. ఓయ్ 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 మను డ్యాన్స్ ఏమ్మా? మను సుసేతి అ చెప్పి. మను రే ఎయ్వా, ఎయ్వా సుసేతి అగ్గిరవ్వ మాదిరి. మా మూతట్టు పెడతావమ్మా మను, నువ్వా మను మూతట్టు పెడతావు. మను ఎవరమ్మా కొట్టిందా? ఎవరు నీళ్ళలో పడేసింది? అన్నీ అక్కేనా? నువ్వు నువ్వు గుడ్ గోలా? కొట్టబాక అక్కని కొట్టకూడదు. పడుకో పడుకో అక్కని పడుకో. కొట్టుకో పరికి 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 అక్కని. ఏమ్మా నువ్వు, నువ్వు పెత్తరవైపోతున్నావు? ఎక్కడికి పోయేది? ఎక్కడికి పంపిను? అక్కర్లా, అక్క దగ్గర పోయి ఆడుకో. చూడండి ఎలా కొడుతుందో చూడండి, ఎలా పొగురు పొగురు. ఇంత లేదు ఏం, మళ్ళీ చెప్పు. మనకి ఏం లేదు, చిన్న పెద్ద లేకుండా ఉందా? అరవద్దు అరవద్దు అరవద్దు. అమ్మమ్మ దోశ అడుగు. దోచి దోసి చికెన్ మటన్ కాదే, ఉత్త మటనే. చికెన్ కాదు మటన్, మటన్ చికెన్, చికెన్ మటన్, మటన్ చికెన్, చికెన్ అని చెప్పాలా? అమ్మ నేను ఒకసారి నిర్వహిస్తాను.
రోజు ఇస్తాను మా మా జాను బ్లాగింగ్ చేస్తుందంట. పట్టుకో జాను, ఇలా పట్టుకోవాలి, పట్టుకొని మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, అది ఈరోజు సండే స్పెషల్ ఏంటండు అందరు? ఈరోజు సండే స్పెషల్ ఏంటి? మాది మాది మటన్. మీదేంటి? కమెంట్స్ లో చెప్పండి. చెప్పు కమెంట్స్ లో చెప్పండి. మీ కర్రీ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. మీ కర్రీ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మా అమ్మ ఇంట్లోకి లైక్ ఇవ్వండి. ఇంకా మాట్లాడవద్దు. ఇది ఇక్కడ ఎవరు ఉంటారు మా ఎవరు ఉంటారు అంటే సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరు ఉండరు, అప్లోడ్ చేసిన తర్వాత ఉంటారు. వినిపిస్తుంది, నువ్వు మాట్లాడినంత చూస్తారు వాళ్ళు. నువ్వు స్కూల్కి పోకుండా ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నావు కదా, అది మేడం కూడా చూస్తుంది. లక్ష్మి మేడం కూడా చూస్తుంది వీడియో. ఏం భయం మేడం అంటే నీకు? చూడండి నా జుట్టు ఇప్పేసి, నా జుట్టు ఇప్పేసి ఏం చేస్తా, నా జుట్టు ఇప్పేసి ఏం చేస్తున్నా చూడండి. నువ్వు ఉదయాన్ని ఏం తింటున్నావు? మను మురుకు తింటుంది ఉదయాన్ని, టిఫిన్ తినకుండా. ఈ అమ్మాయి చూడండి నా జడకి ఏం చేస్తుంది, క్లిప్ బ్యాస్ తీసేసి. క్లిప్ తీయడం రా, జడని తీసేస్తున్నా. మెను ఏం చేయ, ఇప్పుడు ఏం చేస్తుందన్న? చూసారు కదా నా జడ తీసి చిక్కు తీస్తుంది, పిచ్చి పిచ్చిగా నా జడతో ఆడుకుంటుంది అమ్మాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు మాట వినరు. చూడండి అమ్మాయి, అమ్మాయి చూడండి. ఉదయాన్నే అమ్మాయి మురుకులు తింటుంది. అమ్మాయి ఎట్లా ఇచ్చావు మురుకులు ఈ అమ్మాయికి? తినకూడదు చెప్తున్నాను కదా, నీదైనా తినకూడదు, తినకూడదు, నీదే తినకూడదు, తినకూడదు, తినకూడదు అని చెప్పిల్లా, తినకూడదు అని చెప్పిల్లా. నా మురుకు ఇది, నా మురుకు నాది అంటే మురుకు పిచ్చిది. దోశ మటన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి. నా పరిస్థితి ఇదే రోజు. నేనమ్మా, నేను అందమైన అమ్మాయిని అంట. ఏ విధంగా నేను అందమైన అమ్మాయి ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు, బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని చేస్తాను. మా బ్రదర్ గారు వస్తారు, తన గురి చూపిస్తాను. నేనెందుకు పోవాలి, నువ్వే పో, నువ్వు పో. మురుకులు తింటారా? అయితే ఉదయం మురుకులు తినకూడదమ్మా. దోస్ తిందులు, దోస్ తిని, దోస్ తినేసి తర్వాత, దోస్ తినేసి తర్వాత ఆడుకున్నలేమ్మా. అక్కని ఎందుకు కొడుతున్నావు? కొట్టబాకమ్మా. సరే ఉండుమా. మను అక్క కదా, అక్కను కొట్టకూడదు. కూర్చోబెట్టుకో, అక్కను కూర్చోబెట్టుకో. కబోర్డ్ లో ఉన్నాయమ్మా. సరే వచ్చేయరా, వచ్చే మనకు బలే లేపో. నువ్వు పెద్ద పుడింగ్ అయిపోతున్నావు, అలుక్కుపో, అలుక్కో. నువ్వు ఉన్నానా, నువ్వు ఉండు అలుక్కొని. సరే నిలబడి లేకుండా అమ్మా. ఉదయం మురుకులు తింటారా? దోస్ తినమని చెప్తుంటే
ఏడుస్తున్నావు పెద్ద? పిల్ల కొడుతుంది కదా, నువ్వెందుకు వెళ్తున్నావు మళ్ళీ? కచ్చి మమ్మీ తడి కచ్చి, నీతో కచ్చి. మనుగి మనుగి రెడీ అయిపోయాయి దోశలు, చికెన్ కాదు నాట్ మటన్ 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 సారీ సారీ. అమ్మమ్మ ఆన్ డ్యూటీ, అమ్మమ్మ ఆన్ డ్యూటీ. చూడండి చూడండి ఎట్లా అతుక్కుంటున్నారు కాళ్ళకి. మాయ్ ఏంది అందరినీ కొడతావు నువ్వు? రాక్షసులు అయిపోతున్నావు రోజు రోజుకి. అమ్మ మా అమ్మ కదా ఆడబాకమ్మ, తల్లి కదా నా బంగారు కదా. సరే సారీ సారీ తల్లి, సారీ అమ్మ, సారీ అమ్మ అడవాకు తల్లి, సారీ రా కదా నా బంగారం కదా, సారీ రా సారీ రా. సరే ఇంకా క్యాష్ చూసుకో, క్యాష్ చూసుకో. సారీ చెప్తే కానీ మా అమ్మ అమ్మ కాంప్రమైజ్ అవ్వదు, ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను దోశలు వేస్తున్నాను అన్నమాట. నేనైతే ఫస్ట్ ఆనియన్ తోటి ఆనియన్తో కానీ బాగా రబ్ చేసామంటే దోశ బాగా వస్తుంది అన్నమాట. నేను కొంచెం పల్చగా పోస్తాను, లైట్గా ఆయిల్ వేస్తాను అన్నమాట. అమ్మ అయితే కొంచెం మందంగా పోస్తుంది. ఇక్కడైతే దోశ అయిపోయింది, తేజాకి కోసం దోశ ప్లేట్లో వేసినాను అన్నమాట. చూడండి ఫోన్ చూస్తా తింటున్నారు. కర్రీ వేసుకోమంటే కేస్ వేసుకొచ్చి ఇచ్చాను. మటన్ కర్రీ ఎలా ఉంది తేజు? బాగుందంటే బాగా, అంత సింపుల్ చెప్తున్నాను బాగాలేదనా? ఎట్లా చెప్పాలి బాగుంటా? సూపర్ గా ఉందని చెప్పాలి. మమ్మీ నువ్వు చేసింది నీకు ఎట్లా నచ్చింది మమ్మీ? బాగుంది బాగుంది. మను ఓయ్ మను, నువ్వు తిన్నావు అయిపోయింది కదా, ఆ ఫోన్ని ఇక్కడ ఆపేసి టాపేసి సరేనా? తిన్నాం అయిపోయిందా? ఇంకా చూడకూడదు, అక్క చూసులా, అక్క కూర్చోవల్లా. ఇంకా నేనైతే 3 దోశలు తింటాను, అంతకుమించి ఎక్కువ తిన్ను. మీరు ఎన్ని తింటారో నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే 3 దోశ తినే లోపల నాకు నీరసం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంట్లో మటన్ కర్రీ వేసుకొని తింటాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూసేయండి, ఈరోజు ఓన్లీ మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాగ్ అనమాట, టిఫిన్ బ్లాగ్. టిఫిన్లో ఏం చేసాము, వీళ్ళు ఎలా తిన్నారని చూపిద్దామని ఈ బ్లాగ్ చేశాను. ఈరోజు ఈవినింగ్ వచ్చి మామిడిపూడి వెళ్తాం అనమాట. ఆ బ్లాగ్ అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, బ్లాగ్ చేయనది, ఎందుకంటే అన్నీ సర్దుకోవడాలు అన్నీ ఉంటాయి కాబట్టి షార్ట్లో చేస్తాను, షార్ట్లో చూడండి. ముందైతే కర్రీ ఎలా ఉందో చూసేద్దాం. వాళ్ళు చెప్పారు బాగుందని, కానీ నేను చెప్పాలి కదా, ముందు బ్రష్ చేయాలి. మీరు బ్రష్ చేసి టిఫిన్ తింటారా, బ్రష్ చేయకుండా టిఫిన్ తింటారా? నేను ఒక్కోసారి బ్రష్ చేయకుండా కూడా తినేస్తాను, ఎందుకంటే చిన్నప్పుడు చదవాలి నాకు అవి. మీరు అలాగే చేస్తారా అది కూడా కమెంట్ చేయండి. మీ కర్రీ ఏంటో, ఈరోజు మీరు సండే కదా ఏం చేశారో అది కమెంట్ చేయండి. బ్రష్ చేసి తింటారా, బ్రష్ చేయకుండా తింటారా అది కూడా కమెంట్ చేయండి. మీరు ఎన్ని దోశలు తింటారు అది కమెంట్ చేయండి. ఈ 3 కమెంట్ చేయండి ఓకేనా? నేను బ్రష్ చేసి వస్తాను ఈరోజు అయితే. ఓకే చూసారా, ఊరికి ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. My plate. ఇట్లా అతుక్కొని ఒక ముక్క తీసుకొని చికెన్ దోశలో పెట్టుకొని గాల్లో తేలినట్టుందే, గుండె పేరినట్టుందే. మీరు ఈ పాటికి తినేసి ఉంటారా? నేను ఇది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను అనమాట, అప్పుడు మీరు తినేసి ఉంటారు. మీ ఇంట్లో ఏం కర్రీ కమెంట్ చేయండి, అన్నీ కమెంట్ చేయమంటే మీకు దీంట్లో ఏది నచ్చితే కమెంట్ చేయండి ఓకేనా? అందరూ నార్మల్ చికెన్ తెచ్చుకుంటారు, ప్రెసెంట్ మేము చికెన్ తినకూడదు అందుకనే మటన్ తెచ్చుకున్నాం. దైపంగానే బాత్ చేయాలి, ప్యాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. మా ఊరికి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్యాకింగ్ ఉంటుంది మాకు.
నేనైతే ఈ దోశ తినేస్తాను. తినేసి వెళ్ళి ప్యాకింగ్ స్టార్ట్ చేసుకుంటాను, స్నానం చేస్తాను. మన నెక్స్ట్ బ్లాగ్లో గల దమ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.